మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు జనసేనకి ఎంత చేశారంటే 90% ఆఫ్ ద వర్క్ ఆయన ఆల్రెడీ చేశారండి. ఓన్లీ 10% వర్క్ మాత్రమే మిగిలిన జన సైనికులు నాయకులు చేయాలి. అది చేస్తే జనసేన చాలా అద్భుతమైన విజయాలు సాధిస్తా అని చెప్పి వాళ్ళ నోట్లోకి వచ్చిన మాట. అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి, పవన్ కళ్యాణ్ గారు బస్సు యాత్ర చేయాలి, పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర చేయాలి, పవన్ కళ్యాణ్ గారు జనాల్లో తిరగాలి, ఇది కాదు, మేము చేయాలి, మాది బాధ్యత అని ప్రతి సామాన్య కార్యకర్త మాట్లాడాడు. అతను చూసి నేను షాక్ అయ్యాను. అదేవిధంగా నేను చూసింది ఏంటంటే, నేను వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, సంబేర్, కృష్ణా జిల్లా, కొంత చోట్ల అవగాహన ఉంది, ఇంక్లూడింగ్ నెల్లూరు జిల్లాతో సహా. మరి ఎందుకు అన్నారు ఆయన ఉత్తరాంధ్ర టూర్ చేయమని? బహుశా నాకు జ్ఞానం ఇవ్వటగా ఉంటుంది. ఉత్తరాంధ్ర కార్యకర్తలు వాళ్ళు ఫుల్లీ ఛార్జ్డ్, ఫుల్లీ మోటివేటెడ్. ఎంత మోటివేట్ అయి ఉన్నారంటే, నాయకులు కనుక మాట వినకపోతే చెయ్యి మెలిపెట్టి పనిచేయించే అంత మోటివేట్ అయి ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు భయం కూడా వేసింది, చాలా మోటివేట్ ఉన్నారు. సో ఇంకా అక్కడ ఎట్లా మాట్లాడుతున్నారంటే, మనం చాలాసార్లు గమనించుంటాం, మనకేదన్నా సమస్య వచ్చిందంటే, ప్రజలకి ఏదైనా ఇష్యూ వచ్చింది, భవన నిర్మాణ కార్మికులు, లేకపోతే రాజధాని సమస్య, లేకపోతే ఏదైనా ఎనీ ఇష్యూ మనకు వచ్చినప్పుడు ప్రతి వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేటువంటి ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన వచ్చారంటే ఓ మెడాస్ టచ్, ఆయన దాన్ని టచ్ చేశారంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అన్న అవుతుంది, అట్లీస్ట్ ప్రపంచం దృష్టి కన్నా వస్తుంది అనేటువంటి నమ్మకం ప్రతి వాళ్ళకి ఉంది. అది ఆయన పడిన కష్టం. ఆయన అడ్రస్ చేస్తే సరిపోతుంది, ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఎంతోమంది నాకు కూడా వచ్చి నాతో మాట్లాడున్నారు. అయితే ఇంకొక ఎక్స్ట్రా ఇంకొక మెట్టు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ రీసెంట్గా ఆయన పడిన కష్టం, డెడికేషను ఎలాంటి ఫలితం ఇచ్చిందో మీ అందరికీ షేర్ చేసుకోవాలి. ఇవాళ ఏ ఏరియాలో, ఎస్పెషల్ ఉత్తరాంధ్ర అని చిన్న మాట, ఏ ఏరియాలో వాళ్ళకి ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి ఏ కష్టం వచ్చినా సరే మాకు పవన్ కళ్యాణ్ గారు అక్కర్లేదండి, మన జన సైనికులు ఎవరు వచ్చినా చాలు, మా సమస్యలు ప్రాబ్లం సాల్వ్ అవుతాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ రేంజ్, ఆ ఎఫర్ట్స్తో పనిచేస్తారు మన జన సైనికులు. ఇంకా అక్కడ కొంచెం అక్కడక్కడ లీడర్షిప్ అడ్జస్ట్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ వీర మహిళలు కానీ జన సైనికులు కానీ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. సో మన జన సైనికులు వెళ్తే మాకు సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకం అక్కడ క్రియేట్ అయింది. అదేవిధంగా అక్కడ ఉత్తరాంధ్ర చాలా సర్కాసం, చాలా చమత్కారం ఉంది. వాళ్ళకి ఒక లీడర్షిప్ అడ్జస్ట్మెంట్ కావాల్సి వస్తే వాళ్ళు ఒక మాట అన్నారు, సార్ బుల్లెట్స్ ఉన్నాయి కానీ గన్ను మాత్రం లేదండి అని అడుగుతున్నారు. అంటే లీడర్షిప్ కావాలనే మాట చాలా నీట్గా, చాలా కూల్గా చెప్పారు. అలాగే చాలా చోట్ల ఈ అక్రమమైన మైనింగు, ఈ ఇసుక తవ్వేయటం ఇలాంటి వాటిని చాలా సమర్థవంతంగా ప్రతిఘటిస్తుంటే ఆఖరికి జన సైనికులకి తెలియకుండా దొంగతనంగా ఈ అక్రమమైన మైనింగ్ చేసేటువంటి పరిస్థితిలో ఈ మైనర్స్ ఎవరైతే అక్రమం చేస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తలు పడుతున్నారు. కొన్ని చోట్ల జన సైనికులకి డబ్బు ఎరచూపి మీరు మాట్లాడకండి, నేను కూల్గా మమ్మల్ని పోనివ్వండి, మమ్మల్ని దోచుకునివ్వండి అనే రేంజ్లో మాట్లాడుతున్నా సరే జన సైనికులు ఎవరు ఊరుకోట్లా దాన్ని విజయవంతంగా ప్రతిఘటించి అక్కడ ఇష్యూస్ లేవదీస్తున్నారు. అలాగే నాకు నా అబ్జర్వేషన్లు ఇంకొని ఏంటంటే, అక్కడ కొంతమంది వ్యక్తుల గురించి చెప్పినప్పుడు నేను జనసేనకి ఏం చేస్తున్నాను అని ఆలోచించుకొని వాళ్ళతో కంపేర్ చేసుకుని చూసుకుంటే నాకు ఒకటి అనిపించింది. అక్కడ ఒక వ్యక్తి, సామాన్య వ్యక్తి, తనకున్న 40 లక్షల రూపాయలు వర్త్ చేసే వ్యాపారాన్ని వదిలేసి జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయాడు. కానీ అతనికి ఆ వ్యాపారాన్ని వదిలేసి జనసేనని గెలిపించాలని అతని యొక్క ఆశ నచ్చింది నాకు. అతను ఓడిపోయినా కూడా నైతికంగా విజయం సాధించాడు. అలాగే ఒక ఆటో డ్రైవర్ రాజన్ బాలు అని, అతను వార్డు మెంబర్గా పోటీ చేస్తే అతను పోటీ నుంచి విరమింపు చేయడానికి 9 లక్షలు ఆఫర్ చేస్తే కూడా తిరస్కరించి నేను జనసేన తరఫున నిలబడతాను, గెలుస్తాను, ఆర్
పోటీ చేస్తాను అని చెప్పి నిలబడి ఓడిపోయినా కూడా అతను నైతికంగా గెలిచాడనిపించింది. అదేవిధంగా ఒక విశ్వేశ్వరరావు ఒక కార్యకర్త మొత్తం తన బిజినెస్ అంతా వదిలేసి జనసేనకు అంకితం అయిపోయాడు. అలాగే పార్వతీపురం అలాంటి ఏరియాలో ఒక అమ్మాయి అన్ని సమస్యలు ఎదుర్కొని అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్ ఎంపీటీస్గా నెగ్గింది. వాళ్ళ నాన్న పేరు అప్పారావు. ఆయన నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు, ఏమండి నా కొడుకు కూతుర్ని జనసేనకు అంకితం ఇచ్చాను, నాకు పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం, ఆయన ఆశయాలంటే ఇష్టం, ఆయన ఐడియాలజీ అంటే ఇష్టం అని ఆయన చెప్పారు. అలాగే ఇంకొక దళిత సోదరుడు పేరు జనసేన జాని అంట అతని పేరు. ఏంటంటే అతను 2019లో జనసేన పరాజయం పొందిన తర్వాత 2024 వరకులో గెలిచే వరకు నేను చెప్పులు వేసుకోకుండా తిరుగుతానని చెప్పి నిజంగా మా కాలం ముందు చెప్పులు వేసుకోకుండా తిరుగుతున్నాడు ఆ కూరడు. అతని పని ఏంటంటే ఏ పెళ్లికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా పిలిచినా పిలవకపోయినా జనసేన యొక్క ఆశయాలు ప్రజల్లో తీసుకెళ్తున్నాడు. అతను ఒక సామాన్య కార్యకర్త, నాటీవీ లీడర్, జనసేన ఎక్కడ అక్కడ లోకల్గా ఉండే నాయకత్వం కూడా పెద్దగా గుర్తించిన వ్యక్తి. సో ఇలాంటి వాళ్ళందరినీ నేను కలవటం జరిగింది, వాళ్ళందరినీ ఎక్నాలెడ్జ్ చేశాను, వాళ్ళందరిని అభినందించాను. అలాగే ఋషికొండ వైజాగ్, ఇంత మన ఎకలాజికల్ హెరిటేజ్ అది. యూజువల్గా కొండలు అలా వరుసగా ఉంటాయి కానీ ఈ ఒక్క కొండ ఒక ఒంటరిగా నిలబడి ఉంటుంది. ఐ వ్యూలో చూస్తుంటే ఆ కొండ, ఆ చుట్టుపక్కల సముద్రం, అలాంటి అద్భుతమైన వ్యూ మనకు దొరకదు. శుభ్రంగా మన ఈ మధ్యన ఒక ఇలా కొడుతున్నా చూడండి కుర్రల క్రాఫ్, అలా కొట్టేశారు దానికి, కొట్టేసేస్తే నిజంగా దాన్ని ప్రతిఘటించింది ఒక జన సైనికుడు సంవేర్ మూర్తి యాదవ్. నాకు అతను నేను ఆ రోజు మాట్లాడుతా చాలా సింపుల్గా రెండు మాట్లాడి కూర్చుండిపోతుంటే నేను అడిగాను, ఏమంటే మీరు సాధించారు, మీరు చేసింది అద్భుతం, దాన్ని స్టే ఆర్డర్ ఇప్పించారు, అది చెప్పచ్చు కదా మీరు చెప్పట్లేదంటే. అంటే అంతా అతను పని చేస్తాడు కానీ దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవట్లా. నాకు అతను కూడా తాళ నచ్చాడు. అలాగే అనకాపల్లిలో అక్రమ మైనింగ్ మీద ఫైట్ చేస్తున్న సమీర్ ఈశ్వర్ వీళ్ళందరినీ చూస్తుంటే నాకు అనిపించింది, అంటే నేను మీ అందరికన్నా జనసేనలో ఎంతో కొంత జూనియర్ని, కానీ నాకు అనిపించింది నేనేం చేస్తున్నాను జనసేనకి, నేను ఎంతవరకు పనిచేస్తున్నాను, నేను డే అండ్ నైట్ పనిచేసినా వాళ్ళు చేసే సర్వీస్లో కొద్దిగానే బ్యాలెన్స్ చేయగలనా? అసలు ప్రెసిడెంట్ గారు, మనోహర్ గారు వాళ్ళు చేసిన వర్క్ని అసలు పక్కన పెట్టి దాన్ని చుట్టుపక్కల కూడా వెళ్ళను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ నార్మల్ కార్యకర్త. ఆ కార్యకర్త చేసే పనులు కూడా చేస్తున్నాను లేదా అని నన్ను నేను పరిశీలించుకుని నాకు చాలా సిగ్గేసింది. గంగవరం గాజువాకలో ఒక ముసలయ్య అని ఒక మన మత్స్యకార సోదరుడు, వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే మీ మత్స్యకార వీళ్ళలోంచి వర్గం నుంచి మీరు ఒక ఎంపీటీసీ కన్నా సమ్మేర్ అలాంటిది ఏదో కార్పొరేట్గా నిలబడమంటే వాళ్ళు నిలబడతాక అబ్బాయి ట్రై చేశాడు. అయితే ఈలోపుగా వైసీపీ వాళ్ళను లేకపోతే కొన్ని ఇంటర్నల్గాను సేమ్ పల్లెకారులు లేకపోతే మత్స్యకారుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళని పోటీగా పెడుతుంటే అబ్బాయి ఒక అద్భుతమైన మాట అన్నాడు. నిజంగా మనందరం నిజంగా నేర్చుకోవాల్సిన మాటలు, మన లీడర్స్ కానీ అనుకున్న మనందరం ఇన్ఛార్జీలను చెప్పుకుంటే మనందరం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే అబ్బాయి అద్భుతంగా అన్నాడు, మా జాతికి మత్స్యకారులకి మాకు ఇచ్చిన అవకాశం పవన్ కళ్యాణ్ గారు, మమ్మల్ని నిలబడితే సంతోషంగా మమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తి, కానీ మాలో మాకు విభేదాలు సృష్టించి మమ్మల్ని ఓడిపోయేలా చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు సార్, మాకు అక్కర్లేదు ఈ పోస్టు, మేము వేరే న్యూట్రల్ క్యాండిడేట్ని పెట్టిన అతను గెలిపించుకుంటాం, ఇక్కడ మేము గెలవటం కాదు పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, పవన్ కళ్యాణ్ గారు జనసేన యొక్క ఐడియాలజీ గెలవాలని చెప్పి మాట్లాడిన కుర్రను చూస్తుంటే షాక్ అయిపోయారు. నాకు ఎమ్మెల్యే పదవి కావాలి, నాకు ఎంపీ పదవి కావాలని ఫైట్ చేసే చాలామంది కంటే ఒక మామూలుగా చదువుకున్న కుర్రోడు అంత ఇన్స్పిరేషన్గా అంత మోటివేటెడ్గా మాట్లాడుతుంటే నాకు షాక్. నిజంగా నాకు ఈ ఎంటైర్ ఈ ఉత్తరాంధ్ర, థ్యాంక్స్ కళ్యాణ్ గారు, నాకు ఈ ఉత్తరాంధ్ర టూరు అద్భుతమైన ఎన్లైటన్మెంట్, అద్భుతం.